నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కల్లగీత కార్మికులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరుతూ టీడీపీ గౌడ సంఘ నాయకులు ఆధ్వర్యంలో నిరసన దీక్ష గణంగా సూపర్ స్టార్ కృష్ణ 78వ జన్మదిన వేడుకలు ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం మధ్య సమతుల్యత లోపం ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు లాక్డౌన్ సమయంలో కల్లగీత కార్మికులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ గౌడ సంఘ నాయకులు మౌన దీక్ష చేపట్టారు ఆదివారం స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు మౌన దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్లగీత వృత్తి నష్టపోయిన కుటుంబాల పోషణకు నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని కల్లగీత కార్మికులు అందరికీ వైఎస్ఆర్ బీమా పథకం వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుని కుటుంబానికి 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో గిరి గణేష్ బివిఎస్ ప్రసాద్ కటకం శాంత కాటం రవికుమార్ పి నారాయణ పి రామకృష్ణ యామినేని కోటేశ్వరరావు గిరి అంజి ఎస్ ముఖేష్ తదితరులు పాల్గొన్నారు ఈ మౌన దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం లాక్డౌన్ సందర్భం లాక్డౌన్ కార్యక్రమంలో భాగంగా కల్లుగీత కార్మికుల మీద అనేక రకాల కేసులు పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ కేసులన్నీ కూడా తక్షణ ఎత్తివేయాలి అలాగే చెట్టు మీద నుంచి జారిపడిన కల్లుగీత కార్మికులకి 5 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా అలాగే ప్రమాదవశాత్తు మరణిస్తే వారి యొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తా మరి చేయూత కార్యక్రమంలో భాగంగా కొంతమంది వారికి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది గీత కార్మికుల మీద అంత నష్టపోయారు ఆ నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేయాలనే ఆలోచనలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మౌన దీక్ష చేయడం జరిగింది గీత కార్మికులు కళ్ళు తీసుకోకుండా ఎక్సైజ్ అధికారులు ఏ విధంగా అడ్డుపడ్డారు మరి అన్యాయంగా కేసులు పెట్టడం జరిగింది అదే విధంగా గీత కార్మికులకి 10,000 రూపాయలు ప్రతి నెల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని మరియు ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షలు ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్ మేము కోరుకుంటున్నాం అదే విధంగా లాక్డౌన్ సందర్భంగా ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి మధ్య సమతుల్యత లోపించిందని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఆరోపించారు ఆదివారం తెనాలివి చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఏడాది పాలనలో నవరత్నాల పేరుతో సంక్షేమానికి ఇచ్చిన ప్రాధాన్యత అభివృద్ధికి ఇవ్వలేదని అన్నారు ఏ రాష్ట్రంలోనైనా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ప్రభుత్వాలు భావిస్తాయని గుర్తు చేశారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊసే లేదని అఖిలపక్షం ఏర్పాటు చేసి వీరందరినీ ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల వ్యవస్థ మరింత బలోపేతం చేయవలసిన ఆవశ్యకత ఉందన్నారు మూడు రాజధానుల ప్రకటన మంచి విధానం కాదని కార్యనిర్వాహక పరిపాలన అసెంబ్లీ ఒకే చోట ఉండాలని అభిప్రాయపడ్డారు ఈ రాజధాని ప్రకటన వల్ల అనేక మంది రైతులు ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు టీటీడీ ఆస్తుల అమ్మకం శాసనమండలి రద్దు ఇంగ్లీష్ మీడియం బోధన వంటి విషయాల్లో ప్రభుత్వ జీవోలను తప్పుబడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పులను గుర్తు చేశారు ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వ పరిపాలన గమనిస్తే ఒక 5-6 అంశాలు ప్రధానంగా కనపడతా ఉన్నాయి మొదటి అంశం ఈ ప్రభుత్వం నవరత్నాలకి సంక్షేమం పేరుతో ప్రాధాన్యత ఇచ్చింది దాన్నే ఎన్నికల ప్రణాళికలో కూడా పేర్కొంది కానీ నవరత్నాలకు ఇచ్చినంత ప్రాధాన్యత అభివృద్ధికి ఇవ్వలేదు ఏ రాష్ట్రంలో అయినా సరే అభివృద్ధి సంక్షేమం రెండు కలిసిమెలిసి వెళ్ళాలి అందుకని భవిష్యత్తులో రాబోయే 4 ఏళ్లలో అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం కాబట్టి శాసనమండలి రద్దు కానీ
అట్లానే మనకి ఎన్నికల కమిషనర్ తొలగింపు గాని ప్రభుత్వాస్తుల అమ్మకాలు గాని ఇంగ్లీష్ మీడియం గాని ఇవన్నీ కూడా తొందరపాటు నిర్ణయాలు అందుకని ప్రభుత్వం ఎప్పటికైనా సంప్రదింపుల ద్వారా అనేక మందితో చర్చించడం ద్వారా స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడడం ద్వారా సరైన నిర్ణయాలు భవిష్యత్తులో చేయాలని మేము భావిస్తున్నాం అలాగే ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అంశాలను పరిష్కరించాలి నిరుద్యోగ ఖాళీలన్నిటిని కూడా భర్తీ చేయాలని కోరుతున్నాం అందుకని ఈ 1 ఇయర్ పరిపాలన మనం పరిశీలన చేస్తే అభివృద్ధికి సంక్షేమానికి మధ్య సమతౌల్యత లోపించినట్టుగా మాకు అనిపిస్తా ఉంది 4 ఏళ్ల కాలం ఇంకా ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే సమాజంలో ఉన్న అనేక వర్గాలతో చర్చించాలి సంప్రదింపులు జరపాలి మంచి నిర్ణయాలు చేసి ప్రజా సంక్షేమానికి ప్రజల అభివృద్ధికి రాబోయే కాలం వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతాం సూపర్ స్టార్ కృష్ణ 78వ జన్మదినోత్సవం సందర్భంగా అభిమానులు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి నూతన వస్త్రాలను అందించారు స్థానిక చెంచుపేటలోని శబరి వృద్ధాలయంలోని వృద్ధులకు కృష్ణ అభిమాన సంఘ నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ షావుల్ సయ్యదుల సౌజన్యంతో భోజన సదుపాయం కల్పించారు కార్యక్రమంలో ఆకురాతి ఆదినారాయణ వేజండ్ల రామకృష్ణ అఫ్రీద్ సయ్యద్ సాయి తదితరులు పాల్గొన్నారు సూపర్ స్టార్ కృష్ణ గారి 78వ పుట్టినరోజు సందర్భంగా విజయ నిర్మల గారి సంవత్సరకం ఆనందం వలన కేకులు అంగామా చేయకుండా ఈ శబరి వృద్ధాశ్రమంలో వారికి అన్నదానము బట్టలు పంపిణీ కార్యక్రమం చేసి సేవా కార్యక్రమాలు చేసి కృష్ణ గారి జన్మదిన వేడుకలు చేసుకోవడం జరిగింది ఈ రోజు అట్లానే ప్రిన్స్ మహేష్ బాబు యొక్క కొత్త సినిమా లుక్ సర్కారు వారి పాట మొదటి లుక్ ఆవిష్కరించుకోవడం జరిగింది సూపర్ స్టార్ కృష్ణ గారి 78వ సంవత్సరం పుట్టిన రోజులు అనాశరణాలయములో పేదలకు అన్నదానం చేసినాము బట్టలు పంపిణీ చేసినాము మా సూపర్ స్టార్ కృష్ణ గారి ముద్దు బిడ్డ మహేష్ బాబు గారి ఫస్ట్ లుక్ సర్కారు వారి పాట 2021లో జనవరికి విడుదల అవుతుంది ఆ సంవత్సరం సర్కారు పాట అంటే మహేష్ బాబు గుర్తుకొస్తాడు అందరికీ పట్టణంలో చేపట్టిన డ్రైన్ల పుడికతీత పనులను ఆదివారం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బివి రమణ పరిశీలించారు రాబోయే వర్షాకాలం దృష్ట్యా పురపాలక సంఘ పరిధిలోని అన్ని ప్రధాన మురుగు కాలువల పుడికతీత పనుల్లో భాగంగా పట్టణ 32వ వార్డు గంగానమ్మపేటలో చేపట్టిన పుడికతీత పనులను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లు గ్లాసులు కాలువలో పడవేయటం వల్ల మురుగునీరు పారుదల జరగడం లేదని కావున పట్టణ ప్రజలు వాటిని కాలువలో పడవేయకుండా పురపాలక సంఘ పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలని విజ్ఞప్తి చేశారు ఈ విషయంపై ఆ ప్రాంత ప్రజలకు తగు సూచనలు చేశారు కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు దావులూరి శ్రీనివాసరావు ఆకురాతి రామచంద్రరావు వార్డు సెక్రటరీ అంగిరేకుల ఉమామహేశ్వరరావు శానిటరీ మేస్త్రి దేవల రవీంద్ర తదితరులు పాల్గొన్నారు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో మహిళ మృతి చెందిన ఘటన కొల్లూరు గ్రామంలో జరిగింది కొల్లూరు గ్రామంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన కే నాగమణి నీటి పంపు వద్ద కరెంట్ షాక్తో పడిపోయి ఉండగా ఆమె భర్త గమనించి వెళ్లి చూడగా మృతి చెందినట్లు తెలిపారు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు పంపు కాడ పడిపోయి ఉంటేను మేము కాలు కడుక్కుని వెళ్తా ఇంట్లోకి వెళ్తానికి పంపు కాడికి వెళ్ళి పంపు కాడ వాటి పడిపోయి ఉంది పడిపోయి ఉంటే నా పాటు చేయి కొట్టుకున్నా ఏంటి పడిపోయావని కరెంట్ షాక్ కొట్టింది కరెంట్ షాక్ కొట్టగానే నేను గబుక్కుని ఇదిలి చేసుకుని గబగబా వెళ్ళి మీనారిపా ఇంట్లో పిల్లలు కానీ ఊర్లేరు ఇద్దరు పిల్లలు మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ ఇగిలో పెద్ద క్యారెలు ఎత్తారు పక్కింటి వాళ్ళు రోడ్డు మీద ఉండవాళ్ళు వచ్చారు అందరూ వచ్చారు ఇక అది జరిగింది నాది ఇప్పుడు చిన్న విరామం